పార్వతీపురం నుంచి కైలాష్ రాస్తున్నాడు. దుర్వా గణపతి వ్రతం విశిష్టత ఏంటి? ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. యగదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం శ్రీ మహాగణాధిపతయే నమః. స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి, ఆ స్వామివారిని ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం అనేటువంటిది విష్ణుమూర్తికి సంబంధించింది. ఈ శ్రావణ మాసంలో మనమందరం కూడాను ఈ యొక్క శుక్ల చవితి నాడు ఆచరించేటువంటి అద్భుత వరం ఈ దుర్వా గణపతి వ్రతం. దుర్వా గణపతి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వాభీష్టములు కూడాను తప్పక సిద్ధింపచేస్తాడు ఆ గణేశుడు. అంతేకాకుండా విష్ణు పురాణం విఘ్నేశ్వర పురాణాల్లో గణేశుడు విష్ణుమూర్తి అవతార స్వరూపంగా చెప్పడం జరిగింది. అందుచేతనే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని ధ్యానం చేశారు. ఇక్కడ శ్రవణ నక్షత్రం, శ్రావణమాసం, శుక్లపక్షం చవితి, విష్ణుతత్వంలో విరాజిల్లేటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఈ వ్రతం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలగజేస్తుంది. దుర్వాలు అంటే గరిక. ఈ గరిక పూచలతో గనక స్వామిని 21 సంఖ్య స్వామివారికి చాలా ప్రీతి. 21 గరిక పూచలతో చక్కగా అష్టోత్తర శతనామావళి త్రికరణ శుద్ధితో జరపటం దుర్వా గణపతి పూజలోని ప్రధాన విశేషం. ఈ దుర్వా గణపతిని పూజ చేసేటువంటి వాళ్ళు చాలామంది నవధాన్యాలతో చేసినటువంటి వినాయకుణ్ణి సంపాదిస్తారు. నవధాన్యాలతో చేసిన వినాయకుడు అంటే వినాయకుడి మీద నవధాన్యాలన్నీ కూడా అతికించబడతాయి. ఆ నవధాన్య గణపతిని కనుక ఉంచి దుర్వా గణపతి పూజ కనుక చేసినట్లయితే అదృష్టవంతులవుతారు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో ఉన్నది. ఇది అందరూ కూడాను పాటించవచ్చు. విద్యార్థుల పాలిట విద్యా గణపతిగా, నాట్యాచార్యుల పాలిట నాట్య గణపతిగా, జ్ఞాన తత్వంలో విరాజిల్లేటువంటి వారికి జ్ఞాన గణపతిగా, సంకటాలన్నింటినీ తొలగించేటువంటి ఈ సంకటహర నాశక గణపతిగా స్వామివారు దుర్వాయుగ్మ ప్రతరిచ్చ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు.